నగరంలో మూడో దశలో జరిగే ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉండడంతో అందరి చూపు వారిపైనే ఉంది. ఇంతకు మూడో విడతలో తమ భవితవ్యాన్ని పరీక్షించుకునే కీలక నేతలెవరు? మూడో దశలో ఎన్ని లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది? మూడో విడతలో ఏ రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది? ప్రముఖుల పోటీలో ఉన్న స్థానాల్లో వారికి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందే? సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడతలో 13 రాష్ట్రాల్లోని 94 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మూడో దశలో పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సహా మొత్తం 13 రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. దీంతో అందరి ఫోకస్ మూడో విడతలో బరిలో నిలిచిన అభ్యర్థులపైనే ఉంది. మూడో దశలో అధికార విపక్ష కూటములతో పాటు కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇదొక్కటే కాదు, దేశంలోని అనేక రాజకీయ కుటుంబాలు సైతం ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలిచి ఎంపీ అయిన అమిత్ షా ఈసారి కూడా అక్కడి నుంచే పోటీకి దిగారు. అమిత్ షాకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్ ఉన్నారు. గాంధీనగర్ స్థానం బీజేపీకి కంచుకోటగా చెబుతారు. అమిత్ షా కంటే ముందు లాల్ కృష్ణ అద్వానీ గాంధీనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అమిత్ షా 2019 లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసి గెలవగా ఇప్పుడు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో అమిత్ షా బరిలోకి దిగిన గాంధీనగర్ పైనే అందరి ఫోకస్ ఉంది. మరో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈసారి ఎన్నికల్లో తన పాత నియోజకవర్గం గుణా లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. సింధియా ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సింధియా గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి యదువేంద్ర సింగ్ యాదవ్ నుంచి సింధియాకు గట్టి పోటీ కనిపిస్తోంది. అంతకుముందు బీజేపీలో ఉన్న యదువేంద్ర యాదవ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో యదువేంద్ర యాదవ్తో జ్యోతిరాదిత్య సింధియా పోటీ పడుతున్నారు. దీంతో ఈసారైనా సింధియా గెలుస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. మోదీ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మూడో దశ పోలింగ్లో తన భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. గుజరాత్లోని పోర్బందర్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన మాండవీయకు కాంగ్రెస్ అభ్యర్థి లలిత్భాయ్ వసోయాతో గట్టి పోటీ కనిపిస్తోంది. బీజేపీకి బలమైన స్థానాల్లో పోరుబందర్ కూడా ఒకటి. పోరుబందర్లో బీజేపీకి విజయాలు ఎక్కువ. అయినప్పటికీ ఈసారి పోరుబందర్లో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ తప్పదని అంచనాలున్నాయి. మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎస్పీ సింగ్ బఘేల్ కూడా మూడో దశ ఎన్నికల బరిలో తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆగ్రా రిజర్వ్డ్ స్థానం నుంచి ఎస్పీ బఘేల్ బరిలో నిలవగా సమాజ్వాదీ నుంచి సురేష్ చంద్రకదం, బీఎస్పీ నుంచి పూజా అమ్రోహి బరిలో నిలవడంతో అక్కడ త్రిముఖ పోరుకు దారితీస్తుంది. దళితుల ప్రాబల్యాన్ని ఎక్కువగా ఉన్న పోరుబందర్ స్థానంలో బీఎస్పీ ఎన్నడూ గెలవలేకపోయింది. అయితే ప్రతిసారి రెండో స్థానంలోనే కొనసాగుతూ వచ్చింది. పూజా అమ్రోహికి వ్యక్తిగత ఇమేజ్ తోడవడంతో ఈసారి పోటీ మరింత రసవత్రంగా మారింది. ఇక యూపీలోని మోయిన్పురి లోక్సభ స్థానం నుంచి ములాయం సింగ్ యాదవ్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ను బరిలోకి దింపింది ఎస్పీ. ఈ స్థానంలో బీజేపీ జైవీర్ సింగ్ను బరిలోకి దింపగా బీఎస్పీ నుంచి శివప్రసాద్ యాదవ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1996 నుంచి ఈ సీటును సమాజ్వాదీ పార్టీయే గెలుచుకుంటూ కంచుకోటగా మార్చుకుంది. మోదీ హవాలోనూ ఎస్పీ మోయిన్పురిని నిలుపుకోగలిగింది. ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ముక్కోణపు పోటీలో బీజేపీ ఈసారి ఈ సీటును గెలుపొందాలని ప్రయత్నిస్తోంది. ములాయం కుటుంబానికి చెందిన మరో ఇద్దరు నేతలు కూడా ఈ దశలోనే ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ బదౌన్ స్థానం నుంచి, రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2019 సమాజ్వాదీ పార్టీ ఈ రెండు స్థానాల్లోనూ ఓడిపోయినా ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. ఈ పరిస్థితుల్లో ములాయం కుటుంబం సీట్లు కాపాడుకుంటుందో లేదో చూడాలి.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు శరద్ పవార్ కుటుంబం మూడో దశ ఎన్నికల్లో అగ్ని పరీక్షను ఎదుర్కొనుంది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తన సాంప్రదాయ బారామతి స్థానం నుంచి మూడోసారి పోటీ చేశారు. సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత శరద్ పవార్, అజిత్ పవార్ రెండు వర్గాలుగా విడిపోయిన అనంతరం ఈ పరిస్థితుల్లో సీటు కాపాడుకోవడమే సుప్రియా సులేకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఇక యూపీలో సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సహా ములాయం కుటుంబానికి చెందిన ముగ్గురు నేతలు మూడో దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విజయ్ రూపాల, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్లు సైతం మూడో దశలో ఎన్నికల పరీక్ష ఎదుర్కోనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈసారి విదిశా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. శివరాజ్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ భాను శర్మతో పోటీ పడుతున్నారు. శివరాజ్ సింగ్ 20 ఏళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. అంతకుముందు 2005 వరకు ఈ స్థానం నుంచి ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీ శివరాజ్ సింగ్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుని మళ్లీ విదిశా స్థానం నుంచే బరిలోకి దింపింది. ఇక మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్గఢ్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 1991లో దిగ్విజయ్ ఈ స్థానం నుంచి పోటీ చేసి భారీ ఓట్లతో గెలుపొందారు. రాజ్గఢ్ సంప్రదాయ స్థానం, అందుకే కాంగ్రెస్ దిగ్విజయ్ను పోటీకి దింపింది. ఈసారి దిగ్విజయ్ సింగ్ బీజేపీ అభ్యర్థి రోడ్మల్ నాగర్ నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు. మోదీ వేవ్లో ఈ సీటును బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ దిగ్విజయ్ సింగ్ ఎంట్రీతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో మూడో విడతలో పలువురు ప్రముఖులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనడంతో అందరి చూపు వారిపైనే ఉంది. మరి వీరిలో ప్రజాదరణను పొందేవారు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.